కరీంనగర్ మార్క్ఫెడ్లో గల ఎంఎల్ఎస్పీ పాయింట్ వద్ద రేషన్ డీలర్ జిల్లా అధ్యక్షులు రొడ్లవేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యం తక్కువ తూకంతో వస్తున్నాయని, దీని వలన ఒక్కో రేషన్ డీలర్ సుమారు క్వింటాల్ నుంచి 2 క్వింటాల్ వరకు బియ్యం నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎస్పీ పాయింట్ ఇన్ఛార్జి ఆఫీసర్ మహమ్మద్ ఖాదర్తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ అధ్యక్షుడు రొడ్లవేణి ద శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంఎల్ఎస్పీ పాయింట్ వద్ద సరైన తూకం జరగటం లేదని ఆరోపించారు. ఎఫ్సిఐ నిబంధనల ప్రకారం ఒక బియ్యం బస్తా 50 కిలోల 580 గ్రాములు గన్నితో కలిపి ఉండాలి, కానీ ఇక్కడ 51 కిలోల పైన ఉండడం పొరపాటు ఎక్కడ జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. దీని వలన డీలర్లు చాలా నష్టపోతున్నామని, దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. వాళ్ళు కంపల్సరీ డంప్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసి మాకు ఇవ్వాలి, కానీ అట్లా ఇవ్వకుండా డైరెక్ట్ వేసుకుంటూ దాంట్లో గన్నిబేటు కూడా ఇవ్వడం లేదు. దానివల్ల ఏంటంటే డీలర్ చాలా నష్టపోతుంది. దానివల్ల ఏంటంటే వేరే ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. మేము వీరు దృష్టి తీసుకుపోయి ఇయ్యే అన్నప్పుడు కూడా కాంటా చేసి తీసుకుపోము. ఆ కాంటా కూడా సరిగా లేదు. ఏంటంటే ఒక్కొక్క హాఫ్ క్వింటల్ను 51.5 చూపెడుతుంది. గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఎఫ్సిఐ వాళ్ళు 580 గ్రాములు పెడతారు గన్నితో కలిపి, కానీ ఇది 51.5 చూపెడతారు. అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది? దాని క్లారిఫికేషన్ చేయవలసింది గోదావరి ఆఫీసర్. కానీ దీని మీద వేసుకొని నేను వేరే బయట ఎక్కడ జోక్ అనంటే దాన్ని ఎట్లా నిరుపతి చేయవలసి వస్తుంది? దాన్ని ఎట్లా క్లారిఫికేషన్ చేయాలి? నాది నీది కరెక్ట్ కంటా నాకు ఎట్లా తెలవాలి? దానికి ఒక క్లారిఫికేషన్ చేయాలని మేము అడిగినాం. బయట పేమెంట్ చేస్తామంటే నేను ఇవ్వంటాను, కానీ అయిన కంటనే జోకి తీసుకోవాలన్నప్పుడు మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ప్రతిదీ వెయిట్ చేస్తేనే తంపు వస్తేనే అది స్లిప్ బయటకు వస్తుంది. దాని ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. వేసే ఇస్తున్నాం, వెయిట్ తంపు స్లిప్ రాదు కదా. అంటే మీరు ఒక్కటి తినండి, స్లిప్ లేకుండా బయటకు ఎట్లా ఇచ్చాం? ఇవ్వరాదు కదా. ఇవ్వరు స్లిప్ ఒకటి తినండి. వాళ్ళు తంబేయాలండి, నేను తంబేయాలి. వేసిన తర్వాత ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు తంబేస్తేనే వెయిట్ కన్ఫర్మ్ అయితేనే స్లిప్ బయటకు వస్తుంది.